సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. సమీర ఛానల్ ప్రేక్షకులకు బ్రహ్మోస్మి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. హాస్పిటల్ వెళ్ళి ఎన్ని మందులు వేసుకున్నా కూడా ఆ యొక్క అనారోగ్య సమస్యలు తీరకపోవడం, మందులు వేసుకున్నంత మాత్రమే ఆ యొక్క మందు ప్రభావంతో వాళ్ళ ఆరోగ్యంగా ఉండడము, మందులు అయిపోయిన తదుపరి మళ్ళీ అనారోగ్య సమస్యకు గురి కావడం, ఇలాంటివన్నీ కొంతమందిలో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని మందులు వేసుకున్నా మన యొక్క రోగానికి తగిన విధానం లేక మనకు అనారోగ్యానికి గురి కావడం అనేది చాలామందిలో చూస్తున్నాము. అలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మంగళవారం రోజున హనుమాన్ గుడిలో లేదు అని అంటే జనసంచారం లేని ప్రదేశంలో కానీ ఒక అరటి చెట్టును మీరు చూసుకొని పెట్టుకోండి. అరటి చెట్టును చూసుకొని మీరు ఏదైతే వ్యాధితోని, ఏదైతే అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారో ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి పేరు మీద కానీ మీరు ఆ యొక్క అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి చెట్టు మొదట్లో పాలను పోసి ఆ అరటి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి ఆ అరటి చెట్టు మొదట్లో 11 వత్తులతో వేప నూనెతో మట్టి ప్రమిదలో దీపం పెట్టి మీ యొక్క రెండు చేతులను ఆ యొక్క చెట్టును ఇలా పట్టుకొని మీ యొక్క అనారోగ్య సమస్యను మీరు ఆ యొక్క వృక్షానికి మనసులో ఈ యొక్క నాకు ఈ యొక్క బాధ తగ్గిపోవాలి అని చెప్పేసి నమస్కారం చేసుకొని అట్లనే ఆ చెట్టును తాకిన రెండు చేతులను తీసి ఇలా నెత్తికి అవయవాలకు ఏడనైతే మీకు ఆ యొక్క అనారోగ్య సమస్య బాధ ఉంటుందో అక్కడ ఆ యొక్క చేతులను మీకు స్పర్శింపజేసుకొని మీరు అక్కడి నుంచి ఇంటికి వచ్చి మీకు ఇంటిలో హనుమాన్ విగ్రహం కానీ లేదు అనంటే హనుమాన్ ఫోటో ముందు నువ్వుల నూనెతో మళ్ళీ రెండు వత్తులేసి దీపాలు పెట్టి ఆ దీపం వెలుగులో కూర్చుండి హనుమాన్ చాలీసా ఒక 2 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా 2 సార్లు పారాయణం చేసుకోండి. ఇలా ప్రతి మంగళవారం శనివారం ఈ యొక్క అరటి చెట్టుకు సంబంధించిన విధానము ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ హనుమంతుని ఫోటో దగ్గర మీరు 2 వత్తులేసి నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆ వెలుగులో కూర్చుండి మీరు ఉదయము సాయంత్రం ఇంటిలో ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా త్వరగా తీరిపోయి ఆ అనారోగ్య సమస్యకు సంబంధించిన పరిష్కారము ఆ పరమాత్ముడు ఏదో ఒక రూపంలో మీకు దారి చూపెట్టి ఆ యొక్క జబ్బు నయం కావడానికి మార్గము మీకు త్వరలో అందిస్తాడు. ఈ యొక్క తంత్రము నేను చాలామందికి చెప్పాను, చాలామంది కూడా ఈ యొక్క తంత్ర పరిహారం చేసుకొని మంచిగైన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క తంత్రాన్ని మీరు పాటించండి, ఆ యొక్క అద్భుతాన్ని మీరే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బ్రహ్మోస్మి.